सर्वोज्जाः सर्वशोकविनाशकः। ఇక్కడ రంగయ్య తాత అని పెద్ద ఆయన ఉండాలి, ఎక్కడ ఉంటారో మీకు తెలుసా? రంగయ్య తాత? అవునండి, ఆ చెట్టు కింద. ఆ చెట్ట? మంచిదండి. అలాగే చేద్దాం. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఏ ఒరు బాబు, నా పేరు మధుసూదనం అండి, కేశవదాస్ గారి అబ్బాయిని. కేశవదాస్ అంటే ఆ కంచుకంఠంతో హరికథలు చెప్పేవాడే ఆయనేనా? వారేనండి, ఆయన మా తండ్రి గారు. ఈ ప్రాంతమంతా ఆయన కొట్టిన పిండి అనుకుంటాను. కొట్టిన పిండేమిటయ్యా, సంవత్సరానికి 3 మాసాలు మా ఊళ్ళోనే హరికథలు చెప్పేవాడయ్యా. చూడు బాబు, నాకు సరిగ్గా చూపు అనటం లేదు. ఇక్కడొచ్చి కూర్చో. వెళ్ళొస్తాను. మంచిది. చూడు బాబు, ఈ ఊరి గుడి కట్టిన కొత్తల్లో 4 సంవత్సరాలు వరుసగా ప్రతి శ్రీరామనవమికి నాన్నగారు ఈ ఊరొచ్చి రోజుకో కథ చొప్పున 9 రోజులు 9 కథలు చెప్పేవారు. కేశవదాస్ గారి హరికథ అంటే చుట్టుపట్ల 10 ఊళ్ళ నుంచి బళ్ళుగట్టుకని మరీ వచ్చేవాళ్ళు జనం. ఆ రోజులే వేరు, ఇప్పుడు ఊరూరా టూరింగ్ టాకీస్లు వచ్చేసాయి. మా నాన్నగారు ఈ ఊరు గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పేవారండి. కాకుల్లాగా కడుపు నింపుకోవటం కోసం బతికేవాళ్ళు ఇక్కడ అస్సలు లేరని, అక్కడ విద్యను గౌరవించి విద్వత్తుకు వెలగట్టేవారు ఉన్నారని, అంతేకాదు మీ గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పేవారు. ఆ మాటల్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ నా అంతటి నేనే ఇలా వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చేశాను. మీ సహకారం లభిస్తే మీ ఊరి గుళ్ళో 10 రోజుల పాటు హరికథా గానం చేసుకుంటానండి. ఆ కాలమే వేరయ్యా, పెత్తనాలు మారిపోయాయి. చెబితే వినేవాడు లేడు, వినేట్టు చెప్పేవాడు లేడు. అది మంచికి కానీ చెడ్డకు కానీ ఊరంతా ఒక్క తాటి మీద నడవటం మా కాలంలో ఒక రివాజు. చూడు, మునుసబు పెద్దిరాజు గారని ఉండేవారు, అలాగే కరణం రుద్రప్ప గారని ఉండేవారు. ఒకరు ఎంత చెబితే రెండోవారు అంతే. ఇప్పుడు అలా కాదే. ఇంతదానికి అంతదానికి రాద్ధాంతాలు సిద్ధాంతాలు గూడు పుఠాణీలు పెచ్చు పెరిగిపోయాయి. అయితే ఈ ఊళ్ళో కదపడదంటారా? గంపెడ ఆస్తో వచ్చామండి. అంతలా నిరుత్సాహపడకయ్యా, నువ్వు ఒకసారి వెళ్ళి మున్సిపు గారిని కలిసిరా, ఆయన ఏమంటాడో చూద్దాం. ఇదిగో, ఇలా తిన్నగా వెళ్ళి కుడి చేతి పక్కకి తిరిగితే ఓ ఎత్తు అరుగుల ఇల్లు కనిపిస్తుంది. అదే అదే ఆయన గారి ఇల్లు. అన్నట్టు ఇప్పుడు ఇంట్లోనే ఉంటాడు, తొందరగా వెళ్ళు. వస్తానండి. ఇతను వెంకటయ్యని నా సహచరుడు, నేను తిరిగి వచ్చేవరకు ఇక్కడే ఉంటాడండి. అట్లాగే ఈ చెట్టు నీడన చల్లగా ఉంటుంది, కావాలంటే ఆ పక్కన టీ దుకాణం ఉంది, ఈలోగా టీ దాగొస్తాళ్లే. అలాగే నువ్వు వెళ్ళు. రావయ్యారా, బాగా వాయిస్తావా? వాయిస్తాను. ఏది, 2 దరువులై చూద్దాం. కళ్యాణ సూతము రారండి, శ్రీ సీతారాముల కళ్యాణ సూతము రారండి, శ్రీ సీతారాముల కళ్యాణం సూతము రారండి. బాగా వాడేవనయ్యా, బాగా వాయిస్తే మరి మా గురువు గారు దయండి. ఈ నూనెని కొత్తగా తయారు చేయించానయ్యా, దీన్ని వాడితే నా సామిరంగా మీ బాడీ మీ నాన్నగారి బాడీ కన్నా గొప్పగా తయారైతయ్యా. అయితే ఇంకేం మరి, మొత్తం శరీరం అంత పట్టించు. నమస్కారం అండి. అరే నారిగా,
గంటలో నూనె పడ్డట్టుందిగానే వచ్చింది ఎవరో చూడరా. నా పేరు మధుసూదనం అండి. ఎప్పుడు విన్నట్లేదే. చిత్తం మాది ఈ ఊరు కాదండి. హరికథా విద్వాంసులు కేశవదాస్ గారి పేరు మీరు వినే ఉంటారు. నేను ఆయన కుమారుణ్ణి. అలాగా. గత 4-5 ఏళ్లుగా నేను హరికథలు చెప్తున్నానండి. అడగందే అమ్మైనా బువ్వెట్టదు కదండి. అందుకని మీరు కొంచెం దయతలిచి. ఒరే నారిగా, ఆ తువాలెట్టివరా. మీరు చెప్పనవచ్చు, మేము విననవచ్చు, కానీ మీకు సంగతి చెప్పాలి. నేను ఈ మధ్య ఊళ్ళో వ్యవహారాలు ఏం పట్టించుకోవట్లేదు హరిదాస్ గారు. ఈ పల్లెటూళ్ళు కూడా రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఏ పని చేస్తే పీకల మీదకి వస్తుందో అన్నట్లుగా తయారైంది పరిస్థితి. అందుకని నా పనేదో నేను తలంచుకుని చేసుకోవటం తప్ప మరో విషయంలో తలదూర్చడం లేదు. అలానే మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈ పక్క వీధిలో కరణం గారు ఉన్నారు, కళాహృదయులు. వారు తలుచుకుంటే కాని పని లేదు. వారిని ఒకసారి కలవండి. ఒరే నారిగా. అయ్యా, వెన్నెళ్ళు సిద్ధం చేసావా? ఎప్పుడో సిద్ధం చేశానయ్యా. కరణం గారి ఇల్లు ఈ పక్కదే. అదే ఏమండి, కరణం గారి ఇల్లు ఇదేనా అండి? అవునండి. ఆయన్ని కలవచ్చా? కలవచ్చండి, రండి. రండి, కూర్చోండి. అయ్యగారు, అయ్యగారు. ఏమిట్రా? మీకోసం ఎవరో వచ్చారండి. ఎవరు ఎవరు బాబు మీరు? నమస్కారం అండి. నమస్కారం. నా పేరు మధుసూదనం అండి. కేశవదాస్ గారు అబ్బాయిని. నేను కూడా హరికథను చెప్తానండి. కూర్చోండి, కూర్చోండి. మంచి తీర్థం ఏమన్నా పుచ్చుకుంటారా? అలాగే. ఒరే సింహాద్రి, చెంబుతో మంచినీళ్ళు తీసుకురా. అయితే తమరు కేశవదాస్ గారి కుమారులన్నమాట. అవునండి. నాన్నగారి పోలికలు తమరి ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అచ్చుగుద్దినట్టే అనుకోండి. తీసుకోండి. మన ఊళ్ళో హరికథలు చెప్పేవారు కేశవదాస్ గారు, గుర్తున్నారా? వారబ్బాయిరా. మీ నాన్నగారి హరికథా గానం విని చాలా ఏళ్ళైపోయింది. అసలు హరికథా కథనం గురించి చెప్పుకోవాలంటే ఆదిభట్ల వారి తర్వాత తమరి నాన్నగారినే చెప్పుకోవాలి. మరి ఆ భాషా పాఠము, ఆ సంగీత పరిజ్ఞానం, ఆ లోకానుభవం ఇంకెవరికొస్తాయి చెప్పండి. చిత్తం, నేను మా నాన్నగారి దగ్గర 10 ఏళ్ళు శిష్యరికం చేశాను. ఇప్పుడు ఆ వృత్తినే నేను స్వీకరించానండి. బాగుంది, అలాగా శుభం. చాలా మంచి పని చేశారు తవరంటాను నేను. చూడండి, ఇతర వృత్తులు ఎన్నున్నా కుల వృత్తికి సాటి రావు అన్నారు. బాగుంది. అయితే తమరు ఈ ఊళ్ళో ఏం కథ చెప్పబోతున్నారు? ఎన్ని రోజులుంటున్నారు? ఏర్పాట్లు ఎవరెవరు చేస్తున్నారు? అది ఏర్పాట్లు ఇంకా ఎవరూ చేయలేదండి. ఏ మునసబ్ గారు మిమ్మల్ని కలవమని చెప్పారు. ఈ విషయంలో మీరే సమూపం చెప్పారు. అందుకే నేను మిమ్మల్ని కలవటానికి వచ్చాను. చూడండి దాసుగారు, ఆ రోజులు ఎప్పుడో వెళ్ళిపోయాయండి. నన్ను చూడటం కంటే ఆ వీధిలోని గంగరావి చెట్టును చూడటం నయం అంటాను నేను. అసలు ఏనాడైతే పంచాయతీ బోర్డులు వచ్చాయో ఆనాడే మా కరణాల కోరలు పీకేసినట్టయింది. అందుకని ఒక పని చేయండి, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారిని కలవండి. వారు తలుచుకుంటే ఏర్పాట్లు క్షణాల్లో జరిగిపోతాయి. ఆ పక్కిలే 4వ గుమ్మం, ఓసారి వెళ్ళి వారిని కలవండి. నమస్కారం. ఎవరు కావాలండి? ప్రెసిడెంట్ గారు ఉన్నారండి. ఇప్పుడే బయటికి వెళ్దానన్నారే.
నేను ఆయన కలవాలి. మీ పేరండి? మధుసూదనం. రండి కూర్చోండి. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. మిమ్మల్ని ఎప్పుడూ చూసినట్టుగా లేదు. ఈ ఊరు స్కూల్ కి కొత్తగా టీచర్గా వచ్చారా? అబ్బే కాదండి, మాది పాలకొల్ల దగ్గర పల్లెటూరు. మీరు వినే ఉంటారు కేశవదాస్ గారని. కేశవదాస్ గారా? ఆయన పేరు తెలియని వారు ఎవరైనా ఉంటారా ఆంధ్రదేశంలో? ఆయన మా ఊళ్ళో కూడా చాలాసార్లు కథాగానం చేశారు. ఇంతకీ మీరు? వారబ్బాయి నేనండి, పేరు మధుసూదనం. వారే వారే, కేశవదాస్ గారు అబ్బాయి మీరు? మన మాట చెప్పరే, ఎప్పుడొచ్చారు ఊళ్ళోకి? ఈ ఉదయం 7 గంటల బస్సుకు వచ్చానండి. రాగానే మున్సబ్ గారిని కలుసుకున్నాను. వారేమో కరణం గారిని దర్శించుకోమన్నారు. కరణం గారేమో మీ ఇంటికి దారి చూపించారు. అసలు మొట్టమొదట నేను మిమ్మల్ని కలుసుంటే నా పని జరుగుండేదేమో. ఇప్పటికైనా మించిపోయిందేముంది? చెప్పండి, ఏ విషయం మీద వచ్చారు? హరికథలు చెప్పుకుని బ్రతికేవాణ్ణి, అంతకన్నా ఏముంటుందండి. అందుకని మీరు అనుమతిస్తే, అది మీరు అనుగ్రహిస్తేనే. చూడు మధుసూదనం, నేను ఈ ఊరికి నిమిత్తం మాత్రం, అసలు పెత్తందారులు వేరే ఉన్నారు. కానీ ప్రెసిడెంట్ గారు, ఊళ్ళో జనం అందరూ మీ గురించే చెప్పారండి. మీరు ప్రెసిడెంట్ గారితో ఒక మాట చెప్తే చాలు, ఆయన మీ పని చేస్తారు అని ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. అంటారు అంటారు, వాళ్ళ మాటలకేం లేండి. ఎవడైనా తలమాసిన వాడు దొరికితే శుభ్రంగా గుండు కొట్టించి సున్నం బొట్టు పెట్టించాలని చూస్తారు ఈ ఊళ్ళో వాళ్ళంతా. అవేం పట్టించుకోకండి. అన్నట్టు మీకు ఈ పూట మా ఇంట్లోనే భోజనం ఏర్పాటు చేస్తాను. దాని సంగతి తర్వాత చూడొచ్చండి. 400 గుమ్మాలు ఉన్న ఈ ఊళ్ళో తిండి కొదవే ఉంటుందండి. రాత్రికి నేను కథ చెప్పుకునే ఏర్పాట్ల గురించి మీరు సెలవిస్తే. చూడండి హరిదాస్ గారు, ఇదేమైనా ఒకరింటి శుభకార్యమా? అందరినీ అడిగి చూడండి. కానీ అందరూ మిమ్మల్ని కలవమని చెప్పారు కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చానండి. చెబుతారండి, ఆయన ఊళ్ళో గ్రామదేవతలా కర్ణ ముంచబుండగా జీతం పత్తిని ప్రెసిడెంట్ మాట ఎవరింటారండి? అందుకే నా మాట విని మీరు. మంచిదండి. అరే కాఫీ తాగి వెళ్ళండి. పర్వాలేదు, నాకు సెలవు ఇప్పించండి, వస్తాను. గురుగారు వస్తున్నారండి. ఏమైంది గురుగారు, వెళ్ళిన పని కాయా పండ? లాభం లేదు వెంకటయ్య, అందరూ మొండి చేయి చూపించారు. మన ఊరికి తిరుగు బస్సు ఎప్పుడుందో కనుక్కో. ఏమైందయ్యా, మున్సబ్ ఈ ఊళ్ళో కథ చెప్పొద్దన్నాడా? అలా మొహమ్మీద్ చెప్పినా బాగుండే తాతయ్య గారు. ఆయనేమో కరణం గారి దగ్గర పంపించారు, కరణం గారు ప్రెసిడెంట్ గారి దగ్గర పంపించారు. మరి ప్రెసిడెంట్ ఏమన్నాడు? ఇదేమన్నా ఒకరింటి శుభకార్యమా? అందరు కలిసి మాట్లాడుకోండి అన్నారు. అయినా ఇది జరిగే పని కాదులేండి, మాకు సెలవు ఇప్పిస్తే. అలా కాదులేవయ్యా, నిన్ను ఒట్టి ఖాళీ చేతులతో పంపించను. నువ్వు మా ఊళ్ళో కథ చెప్పి మరీ వెళ్తావు. నీ కథ కంటే ముందు నేనో కథ చెబుతాను విను. ఇది కూడా అప్పుడెప్పుడో మీ నాయనగారు చెప్పిన అసలు కథలో పిట్ట కథే ఇది. ఒక ఊళ్ళో ఒక ఆయవారం బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు ఒక ఇంటి ముంగట నిలబడి భవతీ భిక్షాందేహి అని అడిగేవాడు. ఆ ఇంటి యజమానురాలు కూడా క్రమం తప్పకుండా, ఇవాళ మా ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, వెళ్ళిరండి బాబు అని చెప్పేదట. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు వీధి వెంట పోతుంటే చెరువు నుంచి వస్తున్న ఆ ఇల్లాలు ఎదురై, ఏమండి మా ఇంటికి వెళ్ళి వచ్చారా అని అడిగిందట. అప్పుడు ఆయవరపు బ్రాహ్మణుడు, వెళ్ళొచ్చాను తల్లి, కానీ మీ కోడలు నీ పాఠాలయ వల్లించింది అని చెప్పాడు. అత్తగారిని నేనునుగా అదేవత్తి అని ఆవిడ మండిపడి
మళ్ళీ ఆయన ఇంటికి తీసుకెళ్లి తానే స్వయంగా బియ్యం నిండుకున్నాయని చెప్పి పంపించేసింది. అదయ్యా కథ. సరే తాతగారు, హరికథల్లో చెప్పుకోవాల్సిన పిట్టకథ గురించి మనం ఇప్పుడెందుకు ప్రస్తావించుకోవాల్సి వచ్చిందో మీరు సెలవివ్వలేదు. అదేనయ్యా చెప్పబోతున్నాను, మా ఊరికి ముగ్గురు అత్తగారులున్నారు. ఓహో, మునుసబు కరణము ప్రెసిడెంటునా? బాగుంది. కానీ వీళ్ళ ముగ్గురు మొండిచేయి చూపించటమే బాధగా ఉంది. చూపిస్తే మాత్రం నువ్వు బాధపడటం దేనికయ్యా? ఇవ్వని మొండి అంటూ ఒకడున్నప్పుడు వాడితో పాటు విడవని చండి అనేవాడు కూడా ఒకడుంటాడు. కాని తాతగారు, మనం నువ్వు ఇస్తావా లేకపోతే నీ కుండలో దూకమంటావా అంటూ వాళ్ళిళ్ల ముందు ప్రాణాచారం చేస్తూ కూర్చోలేం కదా. అదే చెప్పబోతున్నా, నువ్వు ఎవరింటి ముందు దేహి అని చెయ్యి ఆపవలసిన పని లేదు. ఈ ఊళ్ళో హరికథ చెప్పకుండా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. కనుక నేను చెప్పినట్టు చెయ్యి. అదిగో అక్కడ పనీపాట లేకుండా కూర్చున్న కుర్రాళ్ళని పిలిచి తలా 10 రూపాయలు చేతిలో పెడతా. వాళ్ళు తోటలోకెళ్ళి కొబ్బరి మండలి తెచ్చి దేవుడి గుడి ముందు పందిరి వేస్తారు. దేవుడి గుళ్ళో ఎట్లాగూ మైకు ఉంది కదా, పూజారిని అడిగి నేను మైకు తెస్తాను. కథను మొదలుపెట్టు, మనవాడు అదన కొట్టేస్తాడు. ఎలాగుంది మన ఆలోచన? చాలా బాగుంది గురుగారు. భక్త మహాశయులారా, అన్ని జన్మల్లోకి మానవ జన్మ పరమ పవిత్రమైనది. ఈ కలియుగంలో భగవంతుణ్ణి స్మరించినంత మాత్రం చేతనే తరించే అవకాశం ఉంది. గనుక భక్త మహాశయులందరూ ఒక్కసారి భగవన్నామ స్మరణ చేయవలసిందిగా కోరుతున్నాము. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. భక్త మహాశయులారా, పరమ పవిత్ర గాథ అయిన శ్రీ పార్వతీ కళ్యాణ గాథను ఇప్పుడు మనం చెప్పుకుందాం. పొందగోరి ఆ జగదమ్మను గురించి తపస్సు చేసి మెప్పించగా అంబ ప్రత్యక్షమైంది. వరమును కోరుమా. చెప్తాను, ఈ ప్రెసిడెంట్ కరణం కలిసి పెట్టించుంటారా? అయ్యి ఉండొచ్చు. రే నారిగా, నారిగా. యా, ఏమిట్రా అది? ఊరి దగ్గర హరికథ జరుగుతుందయ్యా, నీకు తెలియదా? నారిగా. అయ్యా, ఈ కర్ణానికి ప్రెసిడెంట్కి తలపై కొమ్ములు పలిచాయా? మరి అంతే కదండి, తమతో మాట్లాడకుండా వాళ్ళకు వాళ్ళే నిర్ణయాలు తీసుకుని హరికథ పెట్టిస్తారా? ఇతపకాలం వచ్చిందయ్యా, మనుషులకి అంతరాంతరాలు తెలియటం లేదు. ఈ మధ్య ఆ కరణం మరీ మిడిచిపడుతున్నాడు. ఇక ఆ ప్రెసిడెంట్ దేమో నడమంత్రపు సిరైపోయింది. నాతో మాటైనా చెప్పకుండా హరికథ తెప్పిస్తే తమ ప్రతాపం బయటపడుతుంది అనుకుంటున్నారు. ఒరే నారిగా. అయ్యా, మనం ప్రత్యేకంగా ఒక కథ పెట్టిద్దాంరా. అవునయ్యా, అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు. నారిగా, క్షణం. ఇలా ఉండగా దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞానికి. ఒరే నారిగా. అయ్యా, రేపు రాత్రి కథ మునసబు గారిదని చెప్పి దాసు గారికి తాంబూలం ఇచ్చిన. అట్టగానయ్యా, జనాల్లో వెళ్ళి ఇచ్చేస్తానయ్యా. ఈ మునసబుని ప్రెసిడెంట్ ని ఏం చేసినా పాపం లేదురా. నన్ను ఒక పూచిక పుల్లగానైనా మతించకుండా మొత్తం ఊరిని తమ చెప్పు చేతిలో పెట్టుకోవాలని చూస్తారా వీళ్ళు? చూడు, వెంటనే హరిదాస్ గారి దగ్గరికి వెళ్ళు. రేపటి కదా మందని చెప్పు. అట్టగనయ్యా. మహాలక్ష్మి. ఏమిటండి? ఈ సింహాద్రికి 5 తెచ్చి పంపు. నోరు మూసుకుని చెప్పించేయి. అలాగే. రే, అమ్మగారి దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకో. ఆ డబ్బు హరిదాస్ కి అడ్వాన్స్ గా నేను ఇచ్చాను చెప్పు. వెళ్ళు. మంచిదే. నా దగ్గర చెప్తా చెప్తా. ఈ విధంగా పార్వతీదేవి పరమేశ్వరుని కోసం ఘోరమైన తపస్సు చేసింది. నమ పార్వతీ పతయే హర మహాదేవ. నమ పార్వతీ పతయే హర మహాదేవ.
నమస్కారం దాస్ గారు నేను మున్సిపల్ గారి నౌకర్నండి మా అయ్య గారు రేపు హరికథ కాలక్షేపం పెట్టించమన్నారు అలాగా భక్తులారా రేపు ఇక్కడ మరో కథ శివలీలలు చెప్పుకుందాం దీనిని మీ ఊరు మున్సిపల్ గారు చెప్పిస్తున్నారు ఆ కళాహృదయులకు మీ అందరి పక్షాన నేను నమస్కారాలు తెలియజేసుకుంటాను हर नम पार्वती पतये हर हर महादेव शंभो शंकर दास गारु मा आय गारु आयन पेर मीद कथ चेप्पिंचमने डब्बुलु इच्चाडु ओ मांचि कथ चेप्पु शुभं एल्लुंडि प्रत्येकिंचि वारि पेर मीद गंगा अवतरणं कथ चेप्तां विंटुन्नारु कदा भक्त महाशैलारा एल्लुंडि करणं गारि पेर मीद गंगा अवतरणं कथ चेप्तां मीरंदरू तप्पकुंडा रावालि हर नम पार्वती पतये हर हर महादेव शंभो शंकर हरिदास गारु मा प्रेसिडेंट गारु मांचि कज्जपमनि ई डब्बुलु पंपिंचारु तीसुकोनि मांचि कज्जपंडि अलागे नायना प्रेसिडेंट गारु चेप्पडं चेयकपोवटं महाशैलारा एल्लुंडि करणं गारि कार्यक्रमं अयिपोयिन वेंटने मरुसटि रोजुन प्रेसिडेंट गारि चेत निर्वहिंचबडुतुन्न कथा कालक्षेपानिकि कूडा मी अंदरू विच्चेसि नर्तनशाल कथा कालक्षेपानिकि कूडा विच्चेसि మమ్మల్ని ఆనందింపజేయ కోరిక హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర పవమాన సుతుడు పట్టు పాదార విందమునకు నీ నామ రూపమునకు అదయ్య జరిగిన సంగతి నీ వెళ్ళి తమరు ఇవ్వనారని తాంబూలం ఇవ్వగానే వరుసగా కర్ణం గారి సిమాద్రి ఆ తర్వాత ప్రెసిడెంట్ గారి నౌకరి చంద్రయ్య వచ్చి తమ అయ్యగారి పేర్ల మీద కథలు చెప్పాలంటూ అడ్వాన్సులు ఇచ్చారయ్యా అయితే ఈరోజు వాళ్ళెవరూ కథ చెప్పించలేదన్నమాట మునసబు ప్రెసిడెంట్ కాకపోతే మరి వాటి కథ ఎవరు చెప్పించినట్టు ఆశ్చర్యంగా ఉంది అటు కర్ణముగాక ఇటు మునసబుగాక మరి ఊర్లో హరిదాస్ చేత కథ ఎవరు చెప్పించినట్టు మొత్తానికి ఈ ఊళ్ళో ఉన్న ముగ్గురు అత్తగారులని భారీగా దింపావయ్య ముగ్గులోకి అంత మీ ఆశీర్వాదం అండి